हेलो माय डियर क्रिएटिव बडीज अंदर की ना नमस्कार अच्छे इवा चला 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 इंपॉर्टेंट विषयानी मन डिस्कस दाख संबंधी उपनिषद स्टोरी अनेबोना अच्छे दाँ चे मुझे आ विषयानी संबंधी कोई विषयने అయితే ఆ విషయం ఎలాంటిది అంటే దాన్ని చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకొని ఎంతో హైట్స్ కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు అలాగే మరికొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ లైఫ్ ని వాళ్ళే మెస్ అప్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఆ మాట వినంగానే ఒకలాంటి ఎవర్జన్ విరక్తి ఒకలాంటి ఇరిటేషన్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటుందన్నమాట అయితే ఏమై ఉంటుంది ఆ వర్డ్ అనేది మీరు గెస్ చేయండి దాని గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ లోకి ఎంటర్ అయిపోదాం ఏంటో మీలో చాలా మంది దాని గెస్ చేసే ఉండొచ్చు అయితే ఆ విషయం ఏంటో కాదు దాన్ని మనం క్రమశిక్షణ అని చెప్పుకుంటాం దాన్ని డిసిప్లిన్ అని కూడా అంటాం చూసారా ఈ మాట వినగానే చాలా మంది అబ్బా అనుకుండొచ్చు కాకపోతే దీని మీద నేను ఏదో లెక్చర్ ఇవ్వడానికి రాలేదు ఇక్కడ లేదు అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎందుకు మనం పాటివ్వాలి అనే రీజనింగ్ అనేది మీకు ఇవ్వడానికి వచ్చాను అలాగే దీనిలో నుంచి ఒక సొల్యూషన్ ని కూడా ఇవ్వడానికి వచ్చాను అయితే ఈ డిసిప్లిన్ అనేది మనం వర్డ్ ఇనంగాని ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఈ డిసిప్లిన్ అని చెప్పని అనుకుంటాం అయితే దీని కోసం మనము కొద్దిగా హిస్టరీ ట్రావెల్ అనేది చేసి వద్దాం అయితే మనం ఎప్పుడైతే ఎర్లీ మ్యాన్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఆ హిస్టరీకి వెళ్దాం ఎర్లీ మ్యాన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే పాపులేషన్ ఇప్పటి పాపులేషన్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పాపులేషన్ ఉంది అయితే ఆ తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఏమైంది అంటే వాళ్ళు ఎలా చేస్తే అలా నడిచిపోయింది ఎలా ఎలా ఉండాలనుకున్నారు అలా ఉంది సరిపోయింది కాకపోతే వాళ్ళు రాను 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 పాపులేషన్ అనేది పెరగడం మొదలైంది ఆ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఏమైంది అంటే వాళ్ళకి శారీరక మానసిక సామాజిక ప్రాబ్లమ్స్ అనేటివి రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట అయితే దాంట్లో నుంచి ఏమైపోయిందంటే వాళ్ళ లివింగ్ అనేది చాలా మెస్సీగా అయిపోయింది అంత ప్రశాంతంగా లేదు వాళ్ళు అయితే వాళ్ళు ఏమనుకున్నారు లేదు ఇది మనం వెళ్తున్న దారి సరైన దారి కాదు అయితే మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మన దారిని అనేది మనం మార్చుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించారు అయితే దాంట్లో నుంచి వాళ్ళకు వచ్చిన సొల్యూషన్స్ ఎన్నో సొల్యూషన్స్ నేను సొల్యూషన్ అనగానే మీరు ఏదో రాత్రికి రాత్రి వాళ్ళకి ఫ్లాష్ అయిపోయిందని అనుకోకండి ఎన్నో యుగాల తరపడి ఎన్నో సంవత్సరాల తరపడి ఎన్నో తరాల తరపడి వాళ్ళు అబ్జర్వ్ చేసి అనుభవించి వాళ్ళ ఎన్నో ప్రాణాలు వాళ్ళు కోల్పోయి మనకి ఒక డిసిప్లిన్ అనేది తీసుకొచ్చారు అయితే ఇక డిసిప్లిన్ అంటే ఏదో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కావాలి ఏంటంటే అది ఒక వే ఆఫ్ లివింగ్ అయితే మన పూర్వీకులు ఏమన్నారు అంటే ఈ దారిలో వెళ్తే అంటే ఇలాంటి ఒక మనుగడను మీరు సాగిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు అలాగే ఎదుగుతారు కూడా అని చెప్పని అన్నారు అన్నమాట సో డిసిప్లిన్ అనేది ఒక వే ఆఫ్ లివింగ్ అన్నమాట మనకి అది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు అయితే అలాంటి ఒక వే ఆఫ్ లివింగ్ని మనకి ఆ పూర్వజులు మన మీద ఎంతో దయతోని మనకి అది అందించారు ఏంటంటే మన తదుపరి తరాలు మనం పడిన కష్టాలు వాళ్ళు పడకూడదు అని ఎంతో జాలిభావంతో మనకి పూలబాటని వాళ్ళు పరిచిపెట్టారు ఇంకా అది మన మీద ఉంటుంది ఆ పూలబాట మీద నడుస్తామా పక్కనున్న ముళ్ళకంప మీద నడుస్తామా అనేది మన మీద వదిలేశారు ఆ ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఒకరు చెప్తే వినడం కంటే స్వానుభావంతో తెలుసుకునేవి మనకి రిజిస్టర్ ఎక్కువ అవుతాయి కాబట్టి అయితే దానికి కూడా వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ ఏమన్నారు అంటే వాళ్ళ దయతోని వాళ్ళు కొన్ని ఆచార వ్యవహారాలు అనేటివి పెట్టారు అంటే ఇలాంటి ఒక ఆచార వ్యవహారాలు మీరు సాగించినప్పుడు దాన్ని ఫాలో అయినప్పుడు మీ లైఫ్ అనేది ఒక ప్రశాంతంగా సాగుతుందిరా అని చెప్పి చెప్పడం జరిగింది
అయితే దాన్ని ఫాలో అవుతూ ఎన్నో సంవత్సరాల తరపడి ఎన్నో యుగాల తరపడి మనం ప్రశాంతంగా ఉంటున్నాం కూడా. అయితే మరి ఎందుకు అలాంటి ఒక నోషన్ వచ్చింది అంటే ఒక డిసిప్లిన్ అనగానే ఒక ఎవర్జన్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే ఎట్ ప్రెజెంట్ తరానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే దాని వెనకాలన్న ఒక కరెక్ట్ రీజనింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళకి తెలిసినప్పుడే కదా మనం ఇవ్వగలుగుతాం. ఎస్పెషల్లీ దీన్ని మనము ఒక చిల్డ్రన్ స్టేజ్లో ఉన్న వాళ్ళని అలాగే టీనేజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువ దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి మనం ఎక్కువ డిసిప్లిన్ అనేది చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏమంటామంటే ఇలా చెయ్యి, ఇలా చేయకు, ఇలా ఉండు, ఇలా ఉండకు అని చెప్తూ ఉంటాం. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు అడుగుతారు, నేను ఎందుకు చేయొద్దు, నేను ఇలాగే చేస్తాను, ఏమవుతుంది నేను అట్లా చేయకపోతే అని వాళ్ళు ప్రశ్నిస్తారు. సో ప్రశ్న వేసినప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సమాజం కానీ వాళ్ళ దగ్గర ఆ కరెక్ట్ రీజన్ అనేది లేదు, ఎందుకు చెయ్యొద్దు, ఎందుకు చెయ్యాలి అనేది ఒక రీజనింగ్ అనేది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు మనకి చెప్పిన ఏవైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఇవన్నీ డిసిప్లిన్స్ ఉన్నాయో వాళ్ళు ఎంతో సైంటిఫిక్ రీజన్తో చెప్పారు. అదేదో మూఢనమ్మకాలు అని కాదు, అక్కడ ఎంతో సైంటిఫిక్ రీజన్స్తో పెట్టారు. తర్వాత సైంటిఫిక్ రీజన్స్ మనం ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం. సో అందుకని చెప్పేసి మనం ఆ రీజనింగ్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రివోల్ట్ అవుతున్నారు. మా ఇష్టం, మేము ఎట్లనైనా ఉంటాం, ఏ రూల్ అయినా బ్రేక్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ చేతులారా వాళ్ళ లైఫ్ని వాళ్ళే మిజరబుల్ చేసుకుంటున్నారు అని చెప్పి, మేము రూల్స్ బ్రేక్ చేసి చాలా బ్రేవ్ పని చేసాము, మేము ఏదంటే అది సాధించేస్తున్నాము ఇప్పుడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అలా అవ్వట్లేదు. ఎందుకంటే మన మెయిన్ మోటివ్ అనేది రెండింటి మీద బేస్ అయి ఉంది, ఎదగడము అలాగే ప్రశాంతమైన జీవితం కూడా సాగించడంలోనే ఉంది. అయితే ఇప్పటి సమాజంలో ఈ రెండింటిలో ఏదన్నా ఒకటే ఉంది, ఐదర్ వాడు ఎదుగుతున్నాడు లేదంటే ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ రెండు కూడా రావాలి అని అంటే మనము మనం పెట్టిన ఆచార వ్యవహారాలని పాటిస్తున్నప్పుడే మనలో చాలామంది అనేది ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఎదుగుతారన్నమాట. సో ఈ డిసిప్లిన్ అనేది ఎందుకు పెట్టారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే మనకు వంట చేసేటప్పుడు ఒక పద్ధతిలో చేయమని చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఆ పద్ధతి ఏంటి అంటే వంట చేసేవాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళు స్నానం చేసి పూజ చేశాక అలాగే పొయ్యింట్లో అన్ని చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా చేసుకొని అలాగే పొయ్యికి కూడా పూజ చేసి అప్పుడు వంట చేయమని చెప్పి అంటారు. అయితే వంట చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అంటారన్నమాట. అయితే ఎందుకు ఇవన్నీ అని చెప్పి అనుకోవచ్చు మీరు. అయితే ఇప్పట్లో మనం ఏమంటాము అంటే ఆ పొద్దున్న వేసి నాకు ఎన్నో పనులు ఉంటాయి, ఇవన్నీ కుదురుతూ ఉంటుందా, నేను స్నానం చేసుకుంటా పూజ చేసుకుంటా కూర్చుంటే పనులేడికే చేస్తే అని చెప్పి అని అనుకుంటారు. కాకపోతే కాదు, అలా చెప్పడానికి వాళ్ళకి ఒక బలమైన కారణం అనేది ఉంది, ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. అయితే మనం తినే ఏదన్నా ఫుడ్ కానీ అలాగే వాటర్కి కానీ ఒక బేసిక్ నేచర్ అనేది ఉంది. ఆ బేసిక్ నేచర్ ఏంటిది అని అంటే అది చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే ఎప్పుడైతే మీరు అలాంటి ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని తెచ్చి మీరు కూడా త్రికరణ శుద్ధిగా మీరు అలా చేసినప్పుడు ప్రశాంతంగా ఒక ప్రేమానుభావంతో చేసినప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఆ వంటకం ఎలాగో రుచిగా అయితే అవుతుంది, దానితో పాటు అది తిన్న ప్రతి ఒక్కరికి కూడా పోషణ అనేది వస్తుంది అన్నమాట. వాళ్ళు ఒక ఆనందంగా ఫీల్ అవుతారన్నమాట. మనందరికీ మన అమ్మ చేతి వంట అనేది అమృతంతో సమానం. మనం ఎన్ని రకాల ఏది తిన్నా కూడా మన అమ్మ చేతి వంట తిన్నప్పుడు మనకి కలిగే తృప్తి అనేది అది డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇది ప్రతి ఒక్క అమ్మ చేతిలో ఉన్న మంత్రం అది. అయితే ఎందుకు అలాంటి రుచి అనేది వస్తుంది అని అంటే అది మీరు అనుకుంటున్నారు మీ నాలుకకి తృప్తి కలుగుతుందని కానీ కాదు, మీకు మనసుకి ఆనందం కలుగుతుంది ఆ రుచి అనేది. అయితే ఆ రుచికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది అమ్మ దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే అమ్మ దాంట్లో ఉన్న సామాగ్రిని కాదు తన ప్రేమని కూడా కలిపి దాంట్లో వండుతుంది, కాబట్టే ఆ రుచి అనేది వస్తుందన్నమాట. అందుకే అమ్మ చేతి వంట అనేది అమృతంతో సమానం అని అనడానికి కారణం అదే. మనము బయట హోటళ్ళ నుంచి తెచ్చుకుంటామేమో, అది జస్ట్ మన నాలుకకే తృప్తి ఇస్తుంది అంతే తప్పించి మన ఆత్మకి తృప్తినివ్వదు. మనం ఒక్కోసారి అంటూ ఉంటాం,
మన అమ్మ చేతి వంట చాలా రోజుల తర్వాత తిన్నాక అబ్బాయి అలా దిల్ ఖుష్ అయిపోయింది అని చెప్పని అంటాం. కానీ మీ నాన్నకి ఖుష్ అయింది అనం కదా, దిల్ ఖుష్ అయింది. ఎందుకంటే మన మనసుకి ఆనందం అనేది కలుగుతుంది. అది ఎందువల్ల వచ్చింది అంటే అమ్మ కలిపే ప్రేమ వల్ల వచ్చింది. అయితే ప్రతి ఒక్క వండే వ్యక్తి కూడా అలాంటి ఒక ప్రేమానుభావంతో వండినప్పుడు ప్రతి ఒక్క డిష్ దిల్ ఖుష్గానే అవుతుందన్నమాట. అయితే ఇలాంటి ఒక ప్రొసీజర్ అనేది వాళ్ళు పెట్టారు. ఏంటంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, మన శాంతి, మన ప్రశాంతి అనేది వస్తుందన్నమాట. అక్కడ ఇప్పట్లో మనము ఎన్నో డిసిప్లిన్స్ అనేవి మనం కొత్తగా సమాజం తగ్గట్టు కూడా మనం పెట్టుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోండి, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పని అంటారు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. అయితే ఈ రెండు ఫాలో కావడం వల్ల ఏంటంటే మనకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి ఆ రెండింటిని ఫాలో కమ్మని చెప్తూ ఉంటారన్నమాట. అయితే ఇలా ఏంటంటే ఇవి ఒక జీవిత సత్యాలు, ఒక జీవిత లైఫ్ ఎక్స్పీరియన్సెస్తోని వచ్చిన సత్యాలు, కాబట్టి అవి మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని ఒక రూల్ లాగా తీసుకొచ్చారు దాన్ని. అది మనం ఇప్పటి సమాజంలో చేసుకున్న డిసిప్లిన్ అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి అయితే మీకు అర్థమైపోయి ఉండవచ్చు, మన వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు పెట్టిన ప్రతి ఒక్క ఆచార వ్యవహారాలు, డిసిప్లిన్ అన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్తో ఉన్నాయి, ఒక స్వ అనుభవంతో ఉన్నాయి, ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్, జీవిత సత్యాలు దాంట్లో దాగున్నాయన్నమాట. అయితే అవన్నిటిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి మనకి ఒక ప్రాసెస్, ఒక వే ఆఫ్ లీవింగ్ అనేది చూపించారన్నమాట. ఓకే, మీరు దాన్ని వినదలుచుకోలేదు కదా, వినకండి. అదే నా సొల్యూషన్, మీరు వినకండి, నో ప్రాబ్లం. అయితే మరి ఏం చేయాలి? అయితే మిమ్మల్ని మీరు ఒకరోజు అబ్జర్వ్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు నా లైఫ్ ఎలా సాగుతుంది, నేను ఎప్పుడు పొద్దున్న లేస్తున్నాను, ఏం తింటున్నాను, ఎప్పుడు తింటున్నాను, ఎలా ఉంటున్నాను, ఏ పని చేస్తున్నాను, నేను ఎప్పుడు పండుకుంటున్నాను, ఇవన్నీ చేయడం వల్ల నేను డెవలప్ అవుతున్నానా లేదా, డెవలప్ అవుతూ కూడా నేను ఒక పీస్ఫుల్ లీవింగ్ అనేది ఉందా లేదా అనేది మీరు ఒకరోజు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ అది అవుతుంది అని అంటే ఎవరైనా రైట్ పాత్, నో ప్రాబ్లం. ఒకవేళ అది లేదు అని అంటే మీరు ఒక రాంగ్ పాత్ మీద ఉన్నారు. మరి దానికంటే సొల్యూషన్ కావాలి కదా. అయితే మీరు వేరే వాళ్ళు చెప్పేది వినదలుచుకోకపోతే మీరు మీ ఓన్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరే పెట్టుకోండి. యూ వాంట్ బి ద బాస్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ బీ, నో ప్రాబ్లం. సో మీరు మీ లైఫ్కి బాస్ ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు అనుకున్నట్టుగా మీరు జీవించండి, దానికి వచ్చిన ప్రాబ్లం అలా లేదు. కాకపోతే ఇక్కడ రెండు విషయాలని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అది ఏంటంటే మీరు ఎదగాలి, మీరు డెవలప్ కావాలి, దాని తర్వాత మీరు ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండాలి అని అంటే మీరు ఒక్కరే కాదు, మీ చుట్టూ ఉన్న కుటుంబము అలాగే సమాజంలో కూడా ప్రశాంతతని మీరు స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మీరు ఒక సక్సెస్ఫుల్ బీయింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నేను మీకు ఈ స్టోరీని చెప్పబోతున్నాను, ఈ ఉపనిషత్ స్టోరీ అనేది. అయితే ఆ స్టోరీలో కూడా మనం ఈ డిసిప్లిన్ని ఫాలో అయినప్పుడు ఒక మనిషికి శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదల అనేది ఎలా జరుగుతుంది అనేది చెప్పబోయేదే ఈ ఒక స్టోరీ. అయితే ఇప్పటికే మన వీడియో లెంత్ అనేది చాలా అయిపోయింది, కాబట్టి మనము ఆ స్టోరీని నా పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఐ ప్రామిస్, పార్ట్ 2 వీడియోలో ఓన్లీ స్టోరీ మాత్రమే ఉంటుంది. అయితే ఇలాంటి ఒక సొల్యూషన్ని మీరు ఫాలో అవుతూ, అలాగే ఈ డిసిప్లిన్స్ అనేటివి మీరు ఫాలో అవుతూ మీ లైఫ్లో మీరు ఎదుగుతూ అలాగే ప్రశాంతంగా ఉంటారని కోరుకుంటూ నమస్కారం.